భారత్ బంద్లో పాల్గొన్న మల్కాజ్గిరి సిపిఐ పార్టీ నాయకులు రైతు లోకానికి తీవ్ర నష్టం కలిగిస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతూ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల పిలుపు మేరకు సంఘీభావం తెలియజేస్తూ మల్కాజ్గిరి సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు భారత్ బంద్లో భాగంగా బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి మున్సిపల్ పరిధిలో మల్కాజ్గిరి ఆనంద్బాగ్ గౌతమ్ నగర్ మిర్జాల్గూడ ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మండల కార్యదర్శి టి యాదయ్య మండల సహాయ కార్యదర్శి కె అశోక్ ఏవైఎఫ్ మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు ఏఐటియుసి కార్యదర్శి వెంకటేష్ నేరెడ్మెట్ శాఖ జె రమణ భరత్ నగర్ శాఖ కార్యదర్శి అజీజ్ నాయకులు హుస్సేన్ లింగం యూసఫ్ యాదగిరి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు రైతులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు అలాగే కల్పిత పార్టీలు భారత్ బంద్కు వ్యతిరేకం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చివరస్థ నుండి ఆనంద్బాగు తదితర రూట్లలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. బైక్ ర్యాలీ విజయవంతమైందని ప్రకటిస్తాము. అట్లాగే బంద్కు ప్రజలు వ్యాపారస్తులు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. వారికి భారత కమ్యూనిస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నేను నరేంద్ర మోడీ తెచ్చినటువంటి మూడు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీని నిర్బంధం చేస్తే ఇంతవరకు మోడీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ చర్చలకు కూడా వినకుండా ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఈ రైతు పోరాటంతోటి ప్రజలు ప్రమేకమై మోడీ ప్రభుత్వాన్ని విడదమంచే కార్యక్రమానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చేస్తామని చెప్పేసి సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ అందరూ విజయవంతం చేసినటువంటి ప్రజలు సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పూజిస్తున్నారు.